గాయస్ బిగ్ బాస్ సీజన్ 7 అయితే స్టార్ట్ అయిపోయింది కానీ చాలా మందికి అయితే కొన్ని విషయాలు అయితే తెలియదు ఈ వీడియోలో మీకు తెలియని విషయాలు అయితే చెప్పబోతున్నా బిగ్ బాస్ సీజన్ 7 అనే కాదు ప్రతి ఒక్క సీజన్ లో గెలిచిన వాళ్ళకి మాత్రమే అమౌంట్ అయితే వస్తుందని చాలా మందికి తెలుసు కానీ గెలవన వాళ్ళకి కూడా ఎంతో కొంత రెమ్యునరేషన్ అయితే వస్తుందని మీకు తెలుసా అవి వస్తే ఎంత వస్తాయో వీడియోలో క్లారిటీగా అయితే చెప్తున్నా ఈ సీజన్ 7 బిగ్ బాస్ సీజన్ 7 లో హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకునే వారెవరంటే శివాజీ ఒక వారానికి 4 లక్షలైతే తీసుకుంటున్నారు మీరు దీన్ని క్యాలిక్యులేట్ చేసుకోండి ఈ అమౌంట్ నెలకి ఎంత అయితే వస్తుందనేది నెక్స్ట్ గనుక చూసినట్లయితే షకీలా గారు కూడా అమౌంట్ అయితే చాలానే పెద్ద మొత్తంలోనే వస్తుంది ఎందుకంటే షకీలా గారికి మంచి క్రేజ్ ఉంది కాబట్టి వారానికి 3.5 లక్షలైతే రావడం జరుగుతుంది మీరు నెలకి ఎంత వస్తుందో క్యాలిక్యులేట్ అయితే చేసుకోండి మనం నెక్స్ట్ గనుక చూసినట్లయితే ప్రియాంక గారికి కూడా మంచి క్రేజ్ అయితే ఉంది సీరియల్స్లలో హీరోయిన్గా అయితే నటించడం అయితే జరుగుతుంది మంచి మంచి సీరియల్స్లు అయితే ఆమె చేతిలో అయితే ఉండడం అయితే జరుగుతుంది ఈమె రెమ్యునరేషన్ పర్ వీక్ 2,40,000 అయితే వారానికి అయితే రావడం జరుగుతుంది అంటే మీరు నెలకి ఎంత వస్తుందో లెక్కేసుకోరు మనం నెక్స్ట్ కనుక చూసినట్టయితే పల్లవి ప్రశాంత్ గారు ఒక రైతు బిడ్డగా బిగ్ బాస్ స్టేజ్ మీద అయితే అడుగుపెట్టడం అయితే జరిగింది ఇతనికి బిగ్ బాస్లో ఉన్నందుకు గాను ఒక వారానికి 100,000 రూపాయల దాకా అయితే రెమ్యునేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది మనం నెక్స్ట్ కనుక చూసినట్టయితే అమర్దీప్ అయితే టీవీ షోలలో మంచి యాక్టివ్గా ఉంటాడు మంచి మంచి సీరియల్స్లలో కూడా హీరోగా నటించడం అయితే జరిగింది ఇప్పుడు కూడా మంచి సీరియల్ అయితే అతని చేతిలో అయితే ఉన్నాయి ఇతని రెమ్యునేషన్ 1 వీక్కి 2,50,000 వరకు అయితే రావడం జరుగుతుంది నెక్స్ట్ అయితే చూసినట్టయితే కిరణ్ రాథోడ్ ఈమె రెమ్యునేషన్ వీక్ అయితే ఒక వారానికి ఈమె రెమ్యునేషన్ 3 లక్షల వరకు అయితే ఈమె తీసుకుంటుంది మంత్లీ ఎంత వస్తుందో మీరే క్యాలిక్యులేట్ చేసుకోండి నెక్స్ట్ అయితే చూసినట్టయితే ప్రిన్స్ ఇతని రెమ్యునేషన్ కనుక చూసినట్టయితే మనం ఒక వారానికి 1,50,000 వరకు అయితే ఇతని రెమ్యునేషన్ అయితే ఉంటుంది వారానికి మీరే క్యాలిక్యులేట్ చేసుకోండి ఒక నెల రోజులు బిగ్ బాస్లో ఉంటే ఎంత అయితే వస్తుంది అనేది మనం నెక్స్ట్ అయితే చూసినట్టయితే దామిని యొక్క 1 వీక్ రెమ్యునేషన్ కనుక చూసినట్టయితే ముఖ్యంగా మనం 2 లక్షల వరకు అయితే వారానికి అయితే తీసుకుంటుంది మీరు మంత్లీకి ఎంత వస్తుంది అనేది మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు మనం బిగ్ బాస్ రోజులో ఎన్ని వారాలు ఉంటే అంత అమౌంట్ అయితే వస్తుంది నెక్స్ట్ అయితే చూసినట్టయితే మనం ఆటా సందీప్ తెలియని వాళ్ళు అయితే ఎవరు ఉండరు డ్యాన్స్లో మంచి పర్ఫార్మెన్స్ చేసి మంచి గుర్తింపు అయితే తెచ్చుకోవడం జరిగింది ఇతనికి కూడా రెమ్యునేషన్ చాలా ఎక్కువ మొత్తంలో అయితే లభిస్తుంది ఇతను 1 వీక్ బిగ్ బాస్ రోజులో ఉన్నందుకు గాను 2,70,000 అయితే మనకు ఇతనికైతే లభిస్తుంది నెక్స్ట్ అయితే చూసినట్టయితే గౌతమ్ కృష్ణ కూడా మంచి రెమ్యునేషన్ వస్తుంది 1 వీక్ బిగ్ బాస్ హౌస్లో ఉన్నందుకు గాను 1,75,000 వరకు అయితే ఇతనికి ఒక వారానికి అయితే వస్తుంది ఎన్ని వారాలు ఉంటే అంత అమౌంట్ అయితే రావడం జరుగుతుంది గైస్ ఇలాంటి వీడియోస్ అయితే నా ఛానల్లో చాలా అయితే వస్తే ఛానల్ సబ్స్క్రైబ్ అయితే